ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రియా బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడైతే మేము కొరియా వచ్చేసామండి. ఒక 2 డేస్ అయింది. ప్రజెంట్ అయితే మేము క్వారంటైన్లో ఉన్నాం మేము. సో ప్రజెంట్ అయితే ఇక్కడ కొరియాలో ఉండే వీడియోస్ అవన్నీ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంకా రెగ్యులర్గా నార్మల్గా డైలీ లైఫ్లో జరిగేవి ఇవన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఈరోజు స్పెషల్ అయితే భోగియే కాకుండా నా బర్త్డే కూడా ఈరోజు. సో అది ఎలా చేసుకున్నాను, సెలబ్రేట్ ఎలా చేసుకున్నాను అనేది నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను. ఎందుకైతే లేటు, లెట్ స్టార్ట్ వీడియో. ఇంకా ఇక్కడైతే మహేష్ మ్యాగీ చేసేస్తూ ఉన్నారు. మేము ఇద్దరం పూజలో ఉన్నాం కదా, ఆరోజు కొంచెం లేట్ అయింది. యాక్చువల్లీ మేము క్వారంటైన్లో ఉన్నాము, సో పెద్దగా సెలబ్రేషన్స్ అయితే ఏమీ లేవండి. మామూలుగా మేబీ క్వారంటైన్ లేకపోయి ఉంటే బయటకు ఎక్కడికైనా వెళ్ళడం కానీ ఏదైనా చేసింది. మేము క్వారంటైన్లో ఉన్నాము, వచ్చి 2 డేస్ అయ్యింది కదా. సో మేము పూజ చేసుకుంటున్నాం, మహేష్ కూడా ఏదో మ్యాగీ ఏదో చేసేస్తూ ఉన్నట్టున్నారు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్. వాట్ మై హార్ట్ ఓకే వెళ్ళి మ్యాగీ తినేసే కదా. బర్త్డే ఫినిష్డ్. అమ్మాస్ బర్త్డే ఈస్ టుడే అండ్ టుమారో ఇట్స్ మామాస్ బర్త్డే. నో, మామాస్ బర్త్డే ఈస్ నాట్ టుమారో. ఇంకా ఈ సర్ప్రైజ్ అంతా ముందే అయిపోయింది. యాక్చువల్లీ జస్ట్ అంటే అది వీడియో షూట్ చేశారు కానీ నాకు ఇచ్చేటప్పుడు గిఫ్ట్కి వీడియో షూట్ చేయలేదంట. సో మళ్ళీ రీటేక్ చేద్దామని పునీతే అన్నాడు. సో తంది వీడియో అప్లోడ్ చేస్తాం కదా ఈ సీన్ అనేది, అందుకని చెప్పి అడిగాడు. నేనెందుకు అక్కడ నవ్వుతున్నానంటే ఇంకెలా గిఫ్ట్ ఇచ్చాడో లేదో, ఐ మీన్ కేక్ ఇచ్చాడో లేదో, ఇంకా వెంటనే కెన్ యూ ప్లీజ్ షేర్ విత్ మీ అని చెప్పి అని అంటా ఉన్నాడు. అక్కడ కొంచెం ఆడియో సరిగ్గా రాలేదండి, కుక్కర్ సౌండ్ అదంతా ఉందని చెప్పేసి తీసేసాను నేను. ఆ కేక్ కూడా అప్పటికప్పుడు ఆర్డర్ చేశారంట. మామూలుగా క్వారంటైన్లో ఉన్నాం కదా, మాకు కూడా ప్యారిస్ బకెట్ నుండి అంటే కేక్ షాప్ నుండి డెలివరీ రాదని చెప్పారు ఇంటికి. బట్ మార్నింగ్ అయితే వస్తుంది అని ఉందని చెప్పి ఇంకా మార్నింగ్ ఆర్డర్ చేశారు వాళ్ళు. నైటే ఆర్డర్ చేద్దాం అనుకున్నారంట, తర్వాత చెప్తున్నారు కేక్ డెలివరీ యాక్సెప్ట్ చేశారు అని చెప్పేసి. ఎవరు తెచ్చారు పుణ్య ఆ కేక్? నాన్న తెచ్చాడు. సోగా
మంచిదే. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Yes, Amma's birthday. Okay, cut chase here, Pune. Yeah. Oh, sing the song, sing the song. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Pooh, dear Amma. Happy birthday to you. I think it's my birthday. Oh. Happy birthday, Amma. Happy birthday, Amma. Whose birthday is it? Yours? Amma side? So who has to eat it? Amma. Amma blow the candle. Candles blow cheyakudu. Candles blow chesthe sad. It's an give it to Amma. Amma's turn is finished. It's Pune's yummy turn. Yes. Okay. Last one, cake is yummy? Yeah. Sorry. It's like a snake. Mm-hmm. Nana, if we blow the candle, they will say good. Oh. It's okay. Shall we take out the candle? ఇంకా ఇక్కడైతే పునీత్ నాకు లెటర్ రాసిచ్చాడండి. మామూలుగా అయితే గిఫ్ట్ కొందునంట చెప్పాడు. ఏంటి, హోమ్ ప్లస్కి వెళ్ళి ప్రిన్సెస్ టాయ్ తీసుకొని వచ్చిందను నానా నేను వెళ్ళి, బట్ ఇప్పుడైతే క్వారంటైన్లో ఉన్నాం కదా అందుకని చెప్పి వాళ్ళ నాన్నను అడిగేసి, స్పెల్లింగ్స్ అవి రావు కదా, మ్యాటర్ అయితే తెలుసుకొని వాడికి స్పెల్లింగ్స్ అవి రావు, సో అందుకని వాళ్ళ నాన్నను అడిగేసి లెటర్ అనేది రాశాడు. హ్యాపీ బర్త్డే అమ్మ, యు ఆర్ మై బెస్ట్ ఆర్ బీ హ్యాపీ అని చెప్పి రాసినట్టున్నాడు. సో దాన్నే చదువుతూ ఉన్నాను. చాలా అంటే చాలా బాగా రాశాడు. ఇంకా ఈ డ్రెస్ వచ్చేసరికి నేను మింత్రాలో తీసుకున్నానండి. నార్మల్గా క్యాజువల్గా కూడా మనం వేసుకోవడానికి చాలా బాగుంటుంది. క్లాత్ వైజ్ కానీ దుప్పట్టా మొత్తం ఇది సెట్టు 1000 లోపు వచ్చింది. మొన్న ఇండియా వచ్చినప్పుడే తెచ్చుకున్నాను, బట్ చాలా అంటే చాలా బాగుందండి. డ్రెస్ అయితే మాత్రం చాలా స్మూత్గా వచ్చింది. నా సైజ్ వచ్చేసరికి మీడియం, కొంచెం లూజ్ అయింది నాకు సైడ్స్ అదిను, బట్ వాష్ అయినాక డ్రెస్ ఎలా ఉంది అనేది నాకు తెలుస్తుంది. బట్ చాలా అంటే చాలా బాగా వర్త్ అనిపించింది నాకైతే. సో ఈ ఇయర్ బర్త్డే అయితే ఇలా క్వారంటైన్లో చేసుకున్నానండి. మేబీ నెక్స్ట్ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకుంటానేమో బయట ఎక్కడికైనా వెళ్ళి. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో. నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.